రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. ఆలోచనతోని గచ్చిబౌలి స్టేడియం ని మా కాంగ్రెస్ పార్టీ విజయవేరికి కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఒక చిన్న ఎన్జీఓ ఆర్గనైజేషన్ ఏదో మార్గాన్ని పెట్టుకున్నది, మేము అది కూడా ఇయ్యము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ విభాగము కాంగ్రెస్ పార్టీ సభకు గచ్చిబౌలి స్టేడియం ఇయ్యలే. పరేడ్ గ్రౌండ్ నరేంద్ర మోడీ ఇవ్వలేదు, గచ్చిబౌలి స్టేడియం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇయ్యలేదు. ఇద్దరు కూడబలుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సభను అడ్డుకునే కుట్ర చేస్తున్నారని చెప్పి ఊరు బయట తుక్కుగుడలో ఎక్కడ లేదు, మొత్తం రైతుల భూములు ఉన్నాయి ఆ పక్కన పెట్టుకుంటాము అని చెప్పి తుక్కుగుడలో పోయి ఎయిర్పోర్ట్ పక్కన సమావేశాన్ని పెట్టుకుందామని అక్కడ పోయి చూసినాం. ఆ స్థలానికి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం. అయ్యా హైదరాబాద్ నగరంలో సభ పెడితే అక్కడ వర్షాల వల్ల ట్రాఫిక్ సమస్య వస్తుంది, నగరం నడిపొట్టున పెడితే నిజాం కాలేజ్ గ్రౌండ్ లోనే ఇంకెక్కడ నన్ను పెడితే అక్కడి ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, మేము అడిగిన పరేడ్ గ్రౌండ్ ఇవ్వలేదు, మేము కోరుకున్న గచ్చిబౌలి స్టేడియం ఇవ్వలేదు, కనీసం ఊరు బయట తుక్కు కూడా పక్కన పొలాలలో మైదానంలో మేము భారీ బహిరంగ సభ విజయభేరి మోగించుకుంటాం, అనుమతి ఇవ్వమని అధికారులకు పెట్టినాం. కానీ రెండు రోజుల్లో గోడకేసి కొట్టిన బంతిలాక ఈ దరఖాస్తును కూడా తిరస్కరించారు. ఏందయ్యా నేను ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ ను మాట్లాడితే ఇది దేవుడి మాన్యాలు ఉన్నాయి ఇక్కడ, ఈ దేవుడి మాన్యంలో మీరు సభ పెట్టడానికి మేము అనుమతి ఇవ్వము అని చెప్పి రాతపూర్వకంగా తిరస్కరించారు. నేను అడిగినా నేను ఇవాళ మీడియా మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఢిల్లీలో ఏ సభ జరిగినా ఏ సమావేశం జరిగినా ఏ రాజకీయ పార్టీ సభ పెట్టుకున్నా రామ్లీలా మైదానంలోనే ఢిల్లీలో సభలు జరుగుతున్నాయి కదా, రామ్లీలా మైదానంలో దేవుడి మాన్యంలో సభలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో ఎర్రకోట ముందు దేవుడి భూమిలలో రోజు సభలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ వచ్చి తుక్కుగూడలో సమావేశం పెట్టుకుంటా అంటే దేవుడు భూములు ఉన్నాయి అందులో కొత్త అని చెప్పి అక్కడ కూడా కుట్ర చేసి తిరస్కరించాడు. మిత్రులారా, కార్యకర్తలైన మీతో చెప్పుకోవాల్సిన బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. నేను అడగదలుచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి, పిల్లలు చచ్చిపోతుంటే తెలంగాణ ఆత్మగౌరవం కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి కొట్లాడుతుంటే ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నిప్పు కణికలై భగభగ మండుతుంటే నిటారుగా నిలబడి నిన్న నిలువున పెట్రోల్ పోసుకొని తగిలబడుతుంటే ఆ బిడ్డల కోసం ఆ ప్రాణాలు కాపాడడం కోసం తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం సోనియమ్మ ఈ గడ్డ మీదకి వచ్చి తాను ఇచ్చిన తెలంగాణలో ఈ ప్రజలు ఎట్లున్నారు, ఈ దళితుల బతుకుల్లో ఏమైనా వెలుగులు వచ్చినాయా, ఈ గిరిజన ఆదివాసి జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా, మా బీసీలు మా మైనారిటీలు మా మహిళలు ఎట్లున్నారు, నా కుటుంబ సభ్యులను నేను చూడాలనుకుంటున్నాను, కుటుంబ సమేతంగా ఇవాళ తెలంగాణ గడ్డకు రావాలి అని సోనియా గాంధీ అనుకుంటే ఈ ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతోనే లక్షలాది మందిని అక్కడ కూర్చోబెట్టి ఈ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది ఈమెకు దండం పెడతాం, ఈమె మన కన్న తల్లి మన తెలంగాణ తల్లితో సమానం, సోనియమ్మని గౌరవిద్దామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు రావాల్సి ఉండే. కానీ నీచుడు కాబట్టే నికృష్టుడు కాబట్టే తెలంగాణ ద్రోహి కాబట్టే ఇవాళ సోనియా గాంధీ గారి సభను అడ్డుకునే కుట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అప్పుడు నిజంగానే నేను అక్కడికి వెళ్ళి నిలబడి నాకు ఏం అర్థం కాని పరిస్థితులు అక్కడ నించున్నా. నేను నించున్నా కాబట్టి ఏడైనా నించుంటే కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిందని నమ్మేవాళ్ళు 10 మంది గుమిగూడతారు మీకు తెలుసు. నేను ఎక్కడికి పోయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రోడ్డు మీద నించుంటే 10 మంది గుమిగూడతారు. అక్కడ చుట్టుపక్కల వ్యవసాయం చేసుకునే రైతులు వచ్చారు, ఏం సార్ నువ్వు ఒక్కడు వచ్చి పొలాలలో నించునో ఏది విషయమని మీకు చెప్పిందంత వాళ్ళకి చెప్పిన, ఏం సార్ వాడిచ్చేది వాళ్ళ తలకాయ, మాది 200 ఎకరాల భూమి ఉంది, వేసిన పంట ఉంది, పంట అంతా తీసి పంట అంతా పంట నష్టపోయినా సరే
మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం తెలంగాణ ఇచ్చిన సోనియా మోస్తుందంటే గాడిద కొడుకు భూమి ఇచ్చేదేంటి సార్, మా భూమి ఇస్తాం రాండి అని చెప్పి ఇవాళ రంగారెడ్డి జిల్లా రైతులు ముందుకొచ్చి 200 ఎకరాల భూమి ఇచ్చి భూమిని మొత్తం సొంతంగా వాళ్ళ మిషన్లు వాళ్ళ జేసీబీలు వాళ్ళ ట్రాక్టర్లు వాళ్ళ టిప్పర్లు పెట్టి ఇవాళ 5 రోజుల నుంచి రాత్రి మగలు 24 గంటలు అక్కడ ఉన్న తుప్పలు రాళ్ళు చెట్లు పండించే పంటను కూడా పూర్తిగా చదును చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తుక్కుగూడ గ్రామంలో 200 ఎకరాల భూమిని ఈ తెలంగాణ బిడ్డలు ఈ రంగారెడ్డి జిల్లా రైతులు ముందుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సభాస్థలు ఇచ్చిండ్రు మిత్రులారా. ఇవాళ కుట్ర కుతంత్రాలతో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టనియొద్దు, తన కుటుంబ సభ్యులైన 4 కోట్ల మంది ప్రజల్ని కలవనియొద్దని మోడీ కేసీఆర్ కుట్ర చేసిన మన బంధువులు మన బలగం రైతాంగం అంతా వచ్చి నిలబడి 200 ఎకరాల భూమి ఇచ్చిండ్రు, అవసరమైతే ఇంకా 100 ఎకరాల భూమి ఇస్తామని రైతులందరూ ముందుకొచ్చిండ్రు. ఆ రైతులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం మిత్రులారా. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లతో రంగారెడ్డి జిల్లా రైతులకు ధన్యవాదాలు తెలపండి మిత్రులారా. ఎందుకంటే దూపైనప్పుడు గిలాస నీళ్లే మహాభాగ్యం, ఆకలైనప్పుడు బుక్కెడు పువ్వునే మనిషిని బతికిస్తుంది, కష్టాలలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు స్వయంగా కుట్ర చేసినప్పుడు సామాన్యులు రైతులు పేదలు దళితులు ముందుకొచ్చి నిలబడి సోనియా పట్టు అఖండమైన స్వాగతం పలుకుదాం, మా భూములు ఇస్తాం, మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ భూమిని చదును చేసి సోనియమ్మ సభ నిర్వహిద్దాం, 17 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు లక్షలాది మందితోని విజయ భేరి మోగిద్దామని చెప్పి ఆ రైతులు ముందుకొచ్చిండ్రు మిత్రులారా. ఆ రైతుల స్ఫూర్తిని ఈ కాకతీయుల గడ్డ కాకతీయుల పౌరుషం నింపుకున్న మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మా వేదిక మీద ఉన్న నాయకులకు నేను సూచన చేయదలుచుకున్నా, ఇవాళ రాజకీయాలకు అతీతంగా టికెట్లు పదవులు అనే చర్చ జరగకుండా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ సకుటుంబంగా ఈరోజు తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టబోతుంది మొదటిసారి. ఇవాళ మనందరం కలిసికట్టుగా మూకు ఉమ్మడిగా ఏకదాటిగా సోనియమ్మ సభకు ఈ వరంగల్ నుంచి మా ఇన్ఛార్జ్ రవీందర్ దల్వి గారు చెప్పినట్టుగా మా మిత్రులు మాట ఇచ్చినట్టుగా 100,000 మంది వస్తామని అంటున్నారు. నేను ఒక మాట అడగదలుచుకున్నా, 12 నియోజకవర్గాలు ఉమ్మడి వరంగల్లో ఉన్నాయి, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 ముగ్గురు అయితే టికెట్లు అయితే అడుగుతారు అవునా, అంటే 36 మంది ఉన్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో 2.5 నుంచి 3 లక్షల ఓట్లు ఉన్నాయి అవునా, ఇది కూడా ఒప్పుకుంటారు కదా. ఏదైనా ప్రతి నియోజకవర్గంలో 250 నుంచి 320 బూతులు ఉన్నాయి అవునా, మరి ఒక్కొక్క నియోజకవర్గంలో 2.5 లక్షల ఓట్లు యావరేజ్గా ఉంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 ముగ్గురు టికెట్లు అడిగితే కనీసం ఈ ఓటర్ల 10% తరలించినా కూడా నియోజకవర్గానికి 25,000 మంది వస్తారు. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకు ఒకరిద్దరు గురించి నాకు తెలియదు కానీ ఎవరి దగ్గర కోట్లకు తక్కువ ఉన్నారా, జంగారాఘవరెడ్డి దగ్గర తక్కువనే తక్కువ చెప్పుది, ఈ ఆ పక్కల ప్రతాపాన్ని ఉన్న తక్కువనే, ఈ పక్కల మా మేనం ఉంది తక్కువనే, ఇక మా మురళన ఉండనే ఉన్నాడు, ఏ తక్కువ ఉందండి నేను అడుగుతున్నా, ఆస్తులు తక్కువనే అంతస్తు తక్కువందా నాయకత్వం తక్కువందా చిత్తశుద్ధి తక్కువందా కాంగ్రెస్ పట్ల వాళ్ళకి అభిమానంలో లోపం ఉందా, అన్నీ ఉన్నాయి, 100కి 100% శక్తి ఉంది. ఈ శక్తిని సోనియమ్మ వచ్చినప్పుడు మనం ప్రదర్శించకపోతే మనకు శక్తి ఉండి ఏమి లేక ఏమి, మనం కాంగ్రెస్ జెండా నిలబెట్టకపోతే ఈ గడ్డ మీద మనకి ఏమున్నా ఏం లాభం అని మా మిత్రులను అడగదలుచుకున్నా. ఆడ మా రాజయ్య గారు తలూపుతున్న నా సంగతి ఏంటని, నేను రాజన్నని కూడా ఏం తక్కువ అంచనా ఇస్తలేను, కాకపోతే ఆయన పెద్ద మనిషి కదా అందరినీ సమన్వయం చేస్తాడని చూస్తున్నాను. కాబట్టి మిత్రులారా ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇంత అవకాశం మళ్ళీ ఎప్పుడన్నా వస్తుందా, ఈ సిడబ్ల్యూసి సమావేశము రాజస్థాన్లో ఎన్నికలు ఉన్నాయి, అశోక్ గెహ్లాట్ అడిగాడు, మధ్యప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, కమల్నాథ్ అడిగాడు,
కమల్నాథ్ ఆస్తి 2 లక్షల కోట్ల రూపాయలు. ఛత్తీస్గఢ్ లో ఎన్నికలు ఉన్నాయి, భూపేష్ బాగేల్ అడిగిండు. కర్ణాటకలో మన్ననే ముఖ్యమంత్రిగా ఎన్నికైన సిద్ధరామయ్య డికే శివకుమార్ అడిగిండు. ఎవరు కూడా లక్షలాది మందితోటి కాంగ్రెస్ సభలు సమావేశాలను ఏర్పాటు చేయగలిగిన శక్తి ఉంది. ఇవాళ అశోక్ గెహ్లాట్ కాదని, కమల్నాథ్ కాదని, భూపేష్ బాగేల్ కాదని, హిమాచల్లో సుక్కుని కాదని, కర్ణాటకలో సిద్ధరామయ్య కాదని, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మల్లికార్జున ఖర్గే శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక అవకాశం ఇచ్చారు. ఇది మన జన్మ ధన్యమైనట్టు కాదా మిత్రులారా? మీరు ఆలోచించండి. ఇవాళ ఇక్కడ అధికారం లేరు. 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టాలను కేసులు ఎదుర్కొంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తారు, బుధాలు కాయలు కాచే వరకు అవసరమైతే ఊపిలో తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా వదరలేదు. ఇవాళ నికార్స్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ రాక్షసులైన కేసీఆర్ ను, బ్రహ్మ రాక్షసుడైన మోడీని ఎదుర్కోవడానికి తెలంగాణ గడ్డ మీదకి శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తున్నారు. మిత్రులారా, నేనైతే మాట చెప్పదలుచుకున్నా. నేను పిసిసి అధ్యక్షుని అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర 20 రోజులు దేశంలోనే మొదటి స్థానంలో నిలబడేటట్టు మనం నిర్వహించాం. అది నా గొప్పతనం కాదు, ఈ కార్యకర్తల గొప్పతనం, ఈ వేదిక మీద ఉన్న నాయకుల గొప్పతనం. మీరందరూ రోజుకు 24 గంటలు కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి ధార పోసింది కాబట్టి భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు విజయవంతమైంది. నేను రెండో మాట చెప్పదలుచుకున్నా, రైతు సంఘర్షణ సభ వరంగల్ డిక్లరేషన్ ఇదే గడ్డ మీద చేసినాం. ఆయన లక్షలాది మంది, ఎవరు వచ్చిందా? మీరు కాదా? తెచ్చింది మీరు కాదా? జెండా మోసింది మీరు కాదా? ఆయన వరంగల్లో రాహుల్ గాంధీ గారికి అఖండమైన స్వాగతం పలికితే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా, మీ శ్రమనే కదా, మీ చెమటనే కదా, ఎలా వరంగల్ రైతు డిక్లరేషన్ విజయవంతం చేసి లక్షలాది మంది ఇవాళ హన్మకొండ వరంగల్లో ఆయన కదం దొత్తిన మాట నిజం కాదా? మరి ఇవాళ నేను అడుగుతున్న మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా నాయకులు ఒకవేళ బండ్లు పెట్టినా పెట్టకపోయినా, బండ్లు సరిపోక ఇవ్వకపోయినా, మా కార్యకర్తల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సత్యాగ్రహం తినండి. పొద్దునే లేచి అమ్మ పెట్టిన సత్యాన్నం తినండి, సద్దిమూట కట్టుకోండి, చక్కగా రాజీవ్ గాంధీ ప్రాంగణం విజయ పేరుకి రండి. నాయకుల కోసమో అధిష్టానం కోసమో చూడకండి, మనమే అధిష్టానం. ఇవాళ మనకు బండి పెట్టనోడు మనల్ని హైదరాబాద్ తోలుకపోనోడు, రేపు మనల్ని వచ్చి ఓట్లెట్లు అడుగుతాడు, పని ఎట్లు చేయాలి? కార్యకర్తలు వస్తా అంటే సోనియమ్మ సభకు తేనోడు రేపు మీ బూత్ లో వచ్చి మిమ్మల్ని ఓట్లెట్లు అడుగుతాడు, జెండెట్లు కట్టమంటాడు. ముందుగంటే మీ చేతులు ఉంది, దుక్కి దున్నేది మీ చేతులు ఉంది, మొండే తేడా నుండి ఆ ముళ్ళుగట్టతో పొడువు అని నేను అధ్యక్షుడిగా మీకు ఆదేశాలు ఇస్తున్నా. ఏ నాయకుని ఇంట్లో వననీయకండి రాబోయే 4 రోజులు. ఏ నాయకుని కూడా టికెట్లు అడగటం వాళ్ళని కానీ, టికెట్లు అడగని వాళ్ళని కానీ, పార్టీ జెండా మోసిన నాయకులకు దండం పెట్టుర్రు, కడుపులో తలకాయ పెట్టుర్రు, పంచాయతీలు పక్కన పెట్టించుర్రి, సోనియమ్మ సభకు వక్కరాని. రేపు సోనియమ్మ సభకు తరలించినోడు నా ఉద్దేశంలో ఉన్నా ఒకటే పోయినా ఒకటే. తెలంగాణకి ఇచ్చిన సోనియమ్మ వచ్చినప్పుడు, ఆ అమ్మ ఢిల్లీ నుంచి కుటుంబంతో వచ్చి 3 రోజులు ఇక్కడ ఉన్నప్పుడు మనం కనీసం అరదినం అక్కడికి వచ్చి సోనియమ్మ కనిపించకపోతే, సోనియమ్మని కల్లార చూడకపోతే మళ్ళీ మనకు అవకాశం వస్తుందా? ఈ పెద్దోళ్ళకి రావచ్చు, వీళ్ళకి విమానాలు ఉన్నాయి, వీళ్ళు కార్లు ఉన్నాయి, ఢిల్లీకి పోతారు, కలుస్తారు నాయకులు. కానీ మా సామాన్యమైన కార్యకర్తలు మళ్ళీ సోనియమ్మను ప్రత్యక్షంగా చూడగలరు? మరి అట్లాంటి సోనియమ్మ ఇవాళ తెలంగాణకు వస్తుంటే మా కార్యకర్తలను, మా ఆడబిడ్డల్ని హైదరాబాద్కు లేకపోతే ఈ నాయకులను, ఇక నేనేమంటామ్మా, మీరే చూసుకోవాలి. మా అక్కలకు కూడా చెప్తున్నా, మా నాయకులు బండ్లు లేకపోతే మాత్రం ఇళ్ళల్లో మా అక్కలకు కూడా చెప్తున్నా, ఇలా గో కూడా పెట్టొద్దని చెప్తున్నా. ఎందుకంటే సోనియమ్మ సభ కార్యకర్తలు తీసుకొని పో నాయకుడిని ఇంట్లో కూడా బువ పెట్టొద్దని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మా పాత్రికేయ మిత్రులు కూడా గిరినే వరంగల్ అన్నాడు, మీడియా గురించి మాట్లాడితే 10 మీటర్లు తీసి పాచి పెట్టాలి. మళ్ళీ రెండో మాట అన్నాడు, నీకు ఇచ్చే ఇల్లు చూస్తే హైదరాబాద్ ఉన్నాడు కూడా ఇక్కడనే రావాలన్నాడు. అంటే
మిమ్మల్ని కూడా దగా చేసిండు, మోసం చేసిండు, దళితులను చేసిండు, గిరిజనులను చేసిండు, ఆదివాసులను చేసిండు, మైనారిటీలను చేసిండు, మహిళల్ని చేసిండు, విద్యార్థులను చేసిండు, నిరుద్యోగులను చేసిండు, ఉద్యమకారులను చేసిండు, అమరవీరుల కుటుంబాలను చేసిండు, ప్రజా ప్రతినిధులను మోసం చేసిండు, లాస్ట్కు పాత్రికేయ సోదరులను కూడా నట్టేట ముంచాడు. అట్లాంటి వాడికి గుణపాఠం చెప్పే సందర్భం వచ్చినప్పుడు మా మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నాయకుడు ఎన్ని పనులు తెచ్చిందో నాకు రాసే నివేదిక మీద ఇవ్వాలన్నాయ. ఎందుకంటే ఆల్రెడీ ఏఐసీసీ నుంచి రవీందర్ దళవీ గారు ఈయనే ఉన్నారు అబ్జర్వర్ ఆఫ్ వరంగల్ పార్లమెంట్. రేపు దీపాదాస్ మున్సీ గారు స్టేట్ అబ్జర్వర్ కూడా ఇంటికే వస్తారు. ఎందుకు అని అంటే వరంగల్ మీద నమ్మకం ఉంది, వరంగల్ నుంచి వస్తారనే విశ్వాసం ఉంది. ఒక్కటే మనోళ్ళని అప్పుడప్పుడు జరగ కంట కనిపెట్టాలని మాకు ఆలోచన ఉంది. అందుకే రేపు మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా వరంగల్ మీదనే ఉంటారు. ఇది ఒక భాగం. ఇక రెండవది, నిన్న పేడమూతి బోడిలింగం కేటీఆర్ గారు నిన్న మాట్లాడింది ఏమని,